రాజ్కి యాక్సిడెంట్ ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయిన రాహుల్ చెంప పగలగొట్టి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న కావ్య ఇంతకు ఏం జరిగింది రాజ్కి యాక్సిడెంట్ ప్లాన్ ఏంటి మరి అడ్డంగా రాహుల్ ఎలా దొరికిపోయాడు డాక్టర్ ద్వారా కావ్య గుండె పగిలే నిజం ఏం తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి ఇక మొత్తం మీద రాజ్ తన మనస్సులో ఉన్న మాటని కావ్యకి చెప్పడానికి విశ్వ ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు రాత్రి ఇద్దరు కొట్టుకున్నారు ఇద్దరు గొడవ పడ్డారు నిద్దట్లో కూడా గొడవలే కలవట్లాడారు ఇక అలా ఇద్దరూ కూడా తెల్లారు లేచిన తర్వాత ఇందిరాదేవి అపర్ణకు సమాధానం చెప్పలేక తరదించుకునేసరికి ఈ రోజు కనుక నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పకపోతే దానికి సంబంధం చూసి వేరే పెళ్లి చేస్తా అంటుంది ఇందిరాదేవి నానమ్మ అలాంటి డెసిషన్ తీసుకుంటావు అని అనగానే మరి ఎందుకురా నీ మనసులో అంత ప్రేమ పెట్టుకుని దానికి చెప్పడానికి నీకు ఈగో ప్రాబ్లమా అని చెప్పని విసుక్కునేసరికి ఇవాళ చూడున్నానమ్మా కన్ఫామ్గా చెప్పేస్తాను నువ్వు ఇంత మాట అన్నాక ఇంకేంటి అని చెప్పేసి అనగానే ఇక అపరణ కావ్య దగ్గరికి వచ్చి ఎలా వెళ్ళావా అలా వచ్చావా అంటుంది అంటే అత్తయ్య రాత్రి ఆయన గొడవ పడ్డారు అని అంటుంది ఆహా అందుకని తమరు దించుకొని వచ్చారా అని అనగానే అంటే అది అత్తయ్య అంటూ కావ్య సిగ్గుపడుతుంటే సరే అయితే నేను రాజుకి మరో సంబంధం చూసి పెళ్లి చేస్తాను సరేనా అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అంటుంది కావ్య మరి ఇంకెందుకు నేను నా మాట లెక్క చేయవు నా మాట వినవు ఇంకెందుకు చెప్పు అని అపర్ణ అంటే లేదత్తయ్య చూడండి ఖచ్చితంగా నేను నా మనసులో ఉన్న మాట ఆయనకి చెప్పి తీరుతాను చూడండి అని చెప్పని అంటుంది చూద్దాంలే జరిగినప్పటి సంగతి కాని అని అంటూ ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కావ్యరాజ్ ఇద్దరూ కూడా ఇక ఒకరితో ఒకరు మన మనసులో మాట చెప్పేసుకోవాలి అనుకుంటారు అనుకున్న తర్వాత కావ్య దగ్గరికి వచ్చి ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్ళాలి రా అంటాడు రాజ్ హలో ఒక భార్య ఒక భర్తకి ఒక భర్త ఒక భార్యకి ఒక మాట ఒక మాటని ఇద్దరు షేర్ చేసుకునేటప్పుడు ఎలా మాట్లాడుకుంటారో అలా చెబితే నేను వింటాను రావాలా లేదా ఆలోచిస్తాను అని చెప్పని అంటుంది ఇక అప్పుడు రాజ్ చచ్చినట్టు తనే తలదించుకుని తనే తగ్గి మొత్తానికి కావ్యను సాయంత్రం రెస్టారెంట్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు ఇదంతా విన్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అవుతుంది గబగబా రాహుల్ దగ్గరికి వస్తుంది ఒరే నీకు అర్థమవుతుందా అక్కడ ఏం జరుగుతుందో అని అనగానే ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదమ్మా అంటాడు రాహుల్ అయితే అలా అనగానే రాజ్ ఇప్పుడు కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నాడు రా అని చెప్పి చెప్తుంది ఏంటి ప్రపోజ్ చేయబోతున్నాడా అంటూ ఉంటే ఈవినింగ్ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు అలా వెళ్ళాక అక్కడ రాజ్ తన మనసులో ఉన్న మాటని కావ్యకు చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పి చెప్పగానే అవునా అయితే ఇక ఇది జరిగిందంటే అంటే ఇంకేముందిరా ఇది జరిగిందంటే కావ్య రాజ్ని గుప్పెట్లో పెట్టుకొని మన నెత్తి కూర్చుంటుంది వాళ్ళిద్దరి మధ్యన ఆ ప్రపోజల్ జరగకూడదు అంటే నువ్వే ప్లాన్ చేయాలంటే సరే మమ్మీ అని ఇక రాహుల్ అయితే తన మనుషులకి ఫోన్ చేసి సాయంత్రం రాజ్ వెళ్లేదారిలో అడ్డుకుని రాజ్కి యాక్సిడెంట్ చేయమని చెప్తాడు ఇక అలా అయిపోయిన తర్వాత కావ్య సాయంత్రం చాలా నీట్గా రెడీ అవుతుంది చాలా పాష్గా కూడా రెడీ అవుతుంది ఇక అది చూసే స్వప్న ఏంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడగగానే రెస్టారెంట్కి వెళ్తున్నానక్క అని చెప్పని అంటుంది పర్వాలేదే రాజ్ ప్రపోజ్ చేస్తున్నాడా ఏంటి అనగానే అది ఎప్పుడు జరగాలి అక్క ఇదిగో ఇలా వెళ్ళిందని అలా వస్తా ఏమీ ఉండదు చూస్తూ ఉండు అని చెప్పని అంటూ ఇక వెళ్తుంది కావ్య రెస్టారెంట్లో కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపటికి రాజ్ రాడు కాసేపటికి కావ్య ఫోన్ కావ్యకి ఫోన్ వస్తుంది మేడం శాంతి నర్సింగ్ హోమ్ నుంచి అనగానే ఎవ ఎవరు ఎవరు అని చెప్పని కావ్య అంటూ ఉంటే మిస్టర్ రాజ్ గారికి ఇక్కడ యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో ఉన్నారు మీరు త్వరగా రండి అని చెప్పనంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తుంది అక్కడ రాజ్ చాలా దెబ్బలతో పడుంటాడు వెంటనే డాక్టర్తో మాట్లాడుతుంది ఏం జరిగింది అని తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న తర్వాత ఇక డాక్టర్ అయితే రాజ్కి బాగా దెబ్బలు తగిలాయని తను కోలుకోవటానికి చాలా టైం తీసుకుంటుందని లైక్ ఫ్రాక్చర్ కూడా అయ్యుండొచ్చు అని చెప్పి అంటాడు ఎలా జరిగింది ఇదంతా అని చెప్పని అంటేసరికి ఇక వాళ్ళు ఎవరు తీసుకొచ్చి జాయిన్ చేస్తారమ్మా ఏం జరిగిందని మాకు తెలీదు అంటే ఎవరు సార్ జాయిన్ చేసిందంటే అక్కడ ఉన్నారు చూడండి అనగానే అక్కడికి వెళ్తుంది వెళ్తుంది కావ్య అలా వెళ్ళేసరికి ఏం జరిగింది మీ కళ్ళతో మీరు చూసింది చెప్పండి అంటే నలుగురు రౌడీలు ఇవి వచ్చి కారుకి అడ్డంగా వాళ్ళ కార్ని పెట్టి ఈ అబ్బాయి కారులోంచి దిగ్గానే వాళ్ళందరూ కలిసి కర్రలతో కొట్టారమ్మా అని చెప్పి చెప్తే ఈయన మీద ఇంత శత్రుత్వం పెంచుకున్నది రాహుల్ తప్ప ఎవరూ లేరు ఖచ్చితంగా దీని వెంక రాహుల్ గడి హస్తం ఉండే ఉంటుంది అని చెప్పేసేసి ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది ఆయనకి ఆస్తమ ఉన్నట్టుంది అని చెప్పి డాక్టర్ అంటే అవును సార్ అనగానే దానివల్ల చ ఆయన ఇంకా ప్రాబ్లం పడుతున్నారు రిబ్లో తగిలేసింది కొన్ని సర్జరీస్ కూడా పడేటట్టుంది అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇకంతే రాజు కోలుకున్న తర్వాత రాజుని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది కావ్య ఇంట్లో వాళ్ళంతా కూడా ఆందోళన పడుతూ ఉంటారు రాజు గురించి ఇక కరెక్ట్గా కావ్య ఇంటికి వెళ్ళి రాజుని తన గదిలో పడుకోబెట్టి బయటకు వస్తూ ఉండగా రాహుల్ తన మనుషులతో మాట్లాడుతున్న మాటలు వినపడతాయి ఎగ్జాక్ట్గా ఫస్ట్ టైం రా చెప్పిన పని చెప్పినట్టు చేశారు దెబ్బకి వాడు మంచాన పడ్డాడు పాలు కూడా విరిగింది తెలుసా మొగుడికి చాకరీ చేసుకుంటూ కూర్చుంటుంది ప్రపోజల్స్ ఉండవు రెస్టారెంట్స్ ఉండవు అనగానే అప్పుడు వెళ్ళి కావ్య రాహుల్ చెంప చెల్లున పగలగొడుతుంది అందరూ ఒక్కసారిగా పైకి చూసేసరికి చి దుర్మార్గుడా మనిషివేనాడు అసలు ఇదే ఇంట్లో ఉంటూ ఈ ఇంటిని నిలబెట్టడానికి కష్టపడుతున్న మనిషికి అంత పెద్ద యాక్సిడెంట్ చేస్తావా అని చెప్పి అంటుంది ఏ కావ్య ఏం మాట్లాడుతున్నావు నాకేం పని అని చెప్పని అనగానే నీకే అవసరం ఇప్పుడు నువ్వు మాట్లాడటం నేను వినలేదనుకున్నావా నేను మొత్తం విన్నాను ఫోర్ రా ఫోన్ అని చెప్పి లాక్కుని గబగబా కిందకు వస్తుంది రాహుల్ వెనకే పరిగెత్తుకొస్తూ ఉంటాడు ఈలోపు స్వప్న వచ్చి ఏం జరిగింది చెల్లి ఏమైంది ఆ ఫోన్లో ఏముంది అని చెప్పి ఫోన్ తీసి ఒక్కొక్క రికార్డింగ్ ఆన్ చేసేసరికి రౌడీలకి డైరెక్ట్ చేయటం వాళ్ళు వెళ్ళిన తర్వాత కాలు మీద కొట్టండ్రా అని చెప్పి చెప్పటం ఇక తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాడిని హాస్పిటల్లో పడేస్తారు మీరు వెళ్ళిపోండి అంటం ఇలా అన్ని విషయాలు కూడా క్లియర్గా ఆ ఫోన్లో ఉంటాయి ఆ ఫోన్లో ఉండేసరికి ఇక వెంటనే కావ్య అయితే అదంతా విని చూసావక్క ఎంత దుర్మార్గుడో చూసావా నా భర్త నాకు ప్రపోజ్ చేయడానికి ఆ రోజు రెస్టారెంట్కి వస్తున్నాడని వీడి తల్లి అదే ఆ దరిద్రపు రుద్రాణి విన్నట్టుంది అది విని వీడిని రెచ్చగొట్టినట్టుంది వీడి పని చేసి పెట్టాడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి వీడి అంటూ ఉండేసరికి ఇంకా వెంటనే అపర్ణ వచ్చి రాహుల్ని చి ఎంత ఇదిగా నిన్ను రా ఈ చేతులతోనే కదా వాణ్ణి పెంచినట్టే నిన్ను పెంచాను ఇంత దుర్మార్గుడు ఏంట్రా అంటూ రుద్రాణి దగ్గరికి వచ్చి వస్తాయి అసలు ఈ ఇంటికి ఏమి కాని దాన్ని నేను నెత్తిన పెట్టి చూడటమే మేము చేసిన తప్పు అత్తయ్య గారు దీన్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తారా పంపించరా అంటే రుద్రానికి కాలం చెల్లిపోయింది లేపర్ణ అందుకే ఇన్ని వేషాలు వేస్తోంది పంపేయండి బయటికి అంటుంది ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరిని కూడా బయటకు గెంటేసే ప్రయత్నం జరుగుతుంది ఇక లోపు డాక్టర్ ఏమన్నారు అంటే ఆయనకి ఊపిరితిత్తులకి చాలా ప్రమాదం ఉందట జాగ్రత్తగా చూసుకోమన్నారు ఒక సర్జరీ కూడా పడుతుందన్నారు అని చెప్తుంది మరి ఆ మాటతో అపర్ణ ఒక్కసారిగా కూలిపోతుంది ఉన్న ఒక్కగానొక్క బిడ్డకు ఇంత పెద్ద కష్టం వస్తుందని నేను ఈరోజు అనుకోలేదు తెన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళని నెత్తిన పెట్టుకోవటం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడుతూ ఉంటుంది ఇక కావ్య అయితే ఆయన్ని అత్తయ్య మీరు కంగారు పడకండి అంటూ ఉంటుంది మరి కావ్య రాజ్ని ఎలా కాపాడుకుంటుంది మరి రాహుల్ రుద్రాని పరిస్థితి ఏంటి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్గా మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో మీరే ముందుగా అంటే టీవీ కంటే ముందుగా చూడవచ్చు